మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ అందరికీ నమస్కారం. మన ఛానల్ అభివృద్ధికి మీకు తోచినంత విరాళం ఇవ్వవలసినదిగా కోరుతున్నాము. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సాయినాథుని భక్తిరస ప్రధానమైన కార్యక్రమం సాయి కుటుంబం, భక్తుల అనుభవాలు, సాయి లీలల గురించి ఎన్నో రకాల కథలు మనం చెప్పుకుంటున్నాము, వింటున్నాము, ఆనందిస్తున్నాము, ఎందరికో షేర్ చేస్తున్నాము. అందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క అనుగ్రహ ప్రసాదం పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి ఈరోజు కూడా మీకు అదే శీర్షికతో మరో అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తున్నాను. నువ్వు నన్నెలా మర్చిపోయావు, ఈ కథ ఎవరు ఎవరిని అన్నారు అనే విషయాన్ని అందరూ కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. పిఎన్ చెట్టియార్ భార్యతో చెన్నైలో నివసిస్తున్నాడు. వారిద్దరూ బాబాకు భక్తులు, ఇంకా వారు కుసుమ హర్నాథుకు కూడా భక్తులు. ఒకసారి వారు నెల్లూరు వెళ్ళి ఒక మాసమంతా ఉండి ఇద్దరు సద్గురువులు మీద పాటలు పాడి భజన కార్యక్రమం నిర్వహించారు. తర్వాత చెన్నై తిరిగి వచ్చారు. అలా చెన్నైలో కూడా ఒక భజన కార్యక్రమం పెట్టి పాటలు పాడారు. అయితే ఇక్కడ ఒక తప్పు జరిగింది. ఏమిటంటే, కుసుమ హర్నాథ్ మీద పాటలు పాడి బాబా మీద పాడడం మానివేశారు. చివరిలో ఆరతి మాత్రం ఇద్దరు సద్గురువులకు సమర్పించడం జరిగింది. 1939 చెట్టియార్ భార్యకు తీవ్ర అనారోగ్యం చేసింది. అది మూర్ఛరోగానికి, దానితో పాటు పక్షవాతానికి దారితీసింది. దానివల్ల 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి, నిలబడలేకపోయింది, 2 అడుగులు కూడా నడవలేకపోయేది. ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తనలో తానే ఆలోచించక ఒక కారణం స్ఫురించింది. ఆ రోజు పాటల్లో బాబా సంగతి పక్కన పెట్టడమే అనే నిర్ణయానికి వచ్చింది. అలా అయి ఉండకపోవచ్చు అని భర్త ఎంత సర్ది చెప్పినా ఆమె మనస్సు మార్చుకోలేకపోయింది. ఆమె ఆలోచనలకు అనుగుణంగానే రాత్రి ఒక కల వచ్చింది. దాంట్లో నెల్లూరులోని ఒక తోటలో ఉంది. పూర్వం అదే తోటలో బాబా కుసుమ హర్నాథుల కీర్తనలు వారు పాడారు. ఇద్దరు ముస్లిం యువకులు ఆమెను వెంట తరుముతూ ఉంటే భయంతో పరిగెడుతోంది. కుసుమ హర్నాథులను తలుచుకుని రక్షించమని కోరింది. ఆమె ప్రార్థిస్తూ ఉండగానే ఇద్దరిలో ఒక కుర్రవాడు మాయమైపోయాడు. మిగిలిన ఒకడు ఇంకా వెంట పరుగుడుతూనే ఉన్నాడు. ఇంకా అతడు వేళాకోళంగా మాట్లాడుతూ, నేను సాయిని అనుకున్నావా? కాదు, అయినా నన్ను నువ్వు ఎలా మరిచిపోయావు? అయితే ఇప్పుడు నాకు 40 రూపాయలు ఇయ్యి, అలా చేస్తే నీ ఆరోగ్యం పోతుంది అంటున్నాడు. ఇంతలో కల చెదిరింది. ఆమె మెలుక వచ్చింది. భర్తకు కలలో జరిగినదంతా చెప్పింది. వెంటనే భార్యాభర్తలిద్దరూ మ్రొక్కున్నారు. షిరిడీ సంస్థానికి 40 రూపాయలు పంపించడానికి సిద్ధమయ్యారు. ఇదంతా జరిగిన ఒక అరగంటకి ఆమె కాలులో చలనం వస్తున్నట్లు గమనించింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. వెంటనే బాబానామాన్ని ఉత్సాహంతో జపించడం మొదలుపెట్టింది. ఉదయానికల్లా ఆమె 2 అడుగులు వేయగలిగింది. అది ఒక ఊతకర్ర పట్టుకుని నడిచింది. సాయంత్రానికల్లా ఏ ఆధారం లేకుండానే నడవగలిగింది. అప్పటి నుండి భార్యాభర్తలిద్దరూ క్రమం తప్పకుండా బాబాభక్తి పాటలు పాడేవారు. ఇది రామలింగస్వామి ఆంబ్రోసియా ఇన్ షిరిడీ నుండి గ్రహించబడింది. ఓం సాయిరాం. ఈ కథ మనందరినీ కూడా చాలా మెప్పించింది, తర్వాత సాయినాథుని మీద భక్తిని ఇంకా పెంపొందింప చేసిందని ఆశిస్తూ, తప్పకుండా ఒక లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే మీ విలువైన కామెంట్ కూడా చేయండి. మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుంటాను. అంతవరకు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.
ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను రోగించండి.